అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో ఇటీవలే అర్చకులపై జరిగిన దాడి మరియు దేవాదాయ శాఖ భూమి కబ్జా విషయాలపై హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాణా ప్రతాప్ విచారించారు. రాయదుర్గం మండలంలోని మేస్త్రి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం అర్చకులు వారికి జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఏ గ్రామంలో జరిగిన సంఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశించింది. దీంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాణా ప్రతాప్ మెచ్చిరి గ్రామంలోని గ్రామ పెద్దలతోనూ ఆలయ అర్చకులతోనూ విడివిడిగా విచారించారు. హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. రిట్లో హానుబుల్ హైకోర్టు డిప్యూటీ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరిని కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేసి ఆ డీటెయిల్స్ అని ఒక కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. హానుబుల్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు మేము మెచ్చిరి విలేజ్ని విజిట్ చేయడం జరిగింది. టెంపుల్ ప్రిన్సిస్లో అర్చకులతోనూ తర్వాత ఈ గ్రామ పెద్దలతోనూ ఇక్కడ జరుగుతున్న అనాదిగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ గురించి కానీ ఇక్కడ వీళ్ళు ఏ విధమైనటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ కలిగి ఉన్నారనే అంశం పైన పూర్తిగా ఒక అవగాహన కోసం ఇద్దరితో కూడా చర్చించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైతే మేము అసెటైన్ చేసుకున్నామో ఇదంతా కూడా హానుబుల్ హైకోర్టు ముందు ఒక కౌంటర్ రూపంలో దాఖలు చేయడం అనేది జరుగుతుంది.